మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల హాల్ టికెట్స్ అనేది తెలంగాణ పంచాయతీ రాజశాఖ అంటే రిక్రూట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి మనకు టీఎస్పిఆర్ రిక్రూట్మెంట్ .in అవైలబుల్ ఉంచడం జరిగింది. అయితే ఈ హాల్ టికెట్స్ కానీ మరి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పరీక్ష తేదీ పైన అభ్యర్థులు ఎంతో అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొని ఉన్నది. సో సమయం అనేది చాలా తక్కువగా ఇవ్వడం జరిగింది. మరి ఎగ్జామ్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయాలి, మరింత సమయం కావాలని నిరుద్యోగులు మరి దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉన్నది. అదేవిధంగా వయోపరిమితిని పెంచడం ద్వారా కూడా వారికి అవకాశం ఇవ్వాలని మరి హైకోర్టు అనేది ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. సో దాని దృష్టిలో ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉండే అవకాశం ఉందని చాలామంది అయితే అనుకోవడం జరిగింది. కానీ ఇవేవి జరగకుండా మనకు హాల్ టికెట్స్ అనేది ఏదైతే మనకు అక్టోబర్ 10, 2018 రోజున జరగబోయే పరీక్ష తేదీతోనే మనకు హాల్ టికెట్స్ అనేవి మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఇక్కడ చూద్దాము. సో ఫ్రెండ్స్, మీరు ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి మన గూగుల్ సెర్చ్ బార్లోకి వెళ్ళి టీఎస్ మనకు తెలంగాణ పంచాయతీరాజ్ రిక్రూట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి ఇక్కడ మనకి సెర్చ్ బార్లో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సెర్చ్ బార్లో www.tspr-recruitment.in అనే వెబ్సైట్ అడ్రస్ని ఎంటర్ చేసి మీరు సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ విధమైనటువంటి స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు హాల్ టికెట్స్ అనేవి అక్టోబర్ 2, 2018 నుంచి అక్టోబర్ 8, 2018 వరకు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ స్క్రోలింగ్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పరీక్ష అనేది ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. అక్టోబర్ 10, సో 2 పేపర్లు ఉదయం 1, మధ్యాహ్నం 1 పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం క్లిక్ హియర్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంది. సో దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైనటువంటి స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. సో ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ అంటే మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే మొబైల్ని మీరు అప్లికేషన్లో ఇచ్చారో దాన్ని మనం రిజిస్టర్డ్ మొబైల్ అంటాం. ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో అదేవిధంగా కింది బాక్స్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ ఎంటర్ చేసి తర్వాత మనకు స్లాష్ ఇచ్చి మళ్ళీ మంత్ని ఎంటర్ చేసి స్లాష్ ఇచ్చి ఇయర్ని ఎంటర్ చేసినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్మేట్లో ఈ ఇచ్చిన ఇక్కడ ఈ రెండు మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ ఉంది. సో దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ అనేది పీడిఎఫ్ రూపంలో మరి డౌన్లోడ్ అనేది అవుతుంది. దాన్ని మీరు A4 సైజ్ పేపర్లో మరి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్గా మీరు ప్రింట్ తీసుకోవాలని మరి భద్రపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ ప్రింట్ తీసుకునే టైంలో మీకేమైనా ఇబ్బంది వచ్చినప్పుడు, అంటే ప్రింట్ మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ కాకుండా ఇంకేమైనా సమస్యలు వచ్చినా కూడా మనకి ఇక్కడ టెక్నికల్ హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 1, 2, 3, 4 నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 మధ్య మాత్రమే ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు మీకు స్పందిస్తారు, మీ యొక్క టెక్నికల్ సమస్యను వాళ్ళు సాల్వ్ చేస్తారు. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మెయిల్ అయితే ఎప్పుడైనా కూడా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్కు మీరు మెయిల్ చేస్తే మీ యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళు రెస్పాండ్ అవుతారు మీకు. సో ఈ విధంగా మీరు హాల్ టికెట్ అనేది మరి పంచాయత్ సెక్రటరీకి సంబంధించిన హాల్ టికెట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ సమాచారాన్ని మరి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ మరి టెక్నాలజీ సంబంధించిన వీడియోలను పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.